చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు సెక్షన్ కింద 23 గ్రామ పంచాయతీల్లో విద్యుత్ అధికారులు పోల్ టు పోల్ గృహాల యందు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ విజిలెన్స్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, మండలంలో అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ ఎవరూ వాడుకోలేదని తెలియజేశారు. ప్రజలు వారి ఇంటిలో మీటర్ సమస్యను తెలిపారు. తక్కువ కిలోవాట్లకు డబ్బులు కట్టి ఎక్కువ కిలోవాట్లు వినియోగించుకుంటున్న 162 కుటుంబాలను గుర్తించామని, ఆ కుటుంబాలను అడిషనల్ లోడ్ కింద డిపాజిట్ 312,000 రూపాయలు మీ సేవా కేంద్రంలో వాళ్ల సర్వీస్ నెంబర్ పైన కట్టాలని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు విద్యుత్ అధికారి డిఈ మురళి, విజిలెన్స్ డిఈ రవికుమార్, ఏడీఈ వెంకటరమణ మరియు 16 మంది ఏఈలు, 94 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజిలెన్స్ ఆధ్వర్యంలో పోల్ టు పోల్ ఇన్స్పెక్షన్ మండలం చేయడం జరిగింది. మొత్తం 48 బ్యాచ్లు ఫామ్ చేశారు. 3,442 సర్వీసులు ఇన్స్పెక్ట్ చేశారు. ఎక్కడ కూడా చెత్త కేసులు ఏం బుక్ చేయలేదు. 169 అడిషనల్ నోట్ బుక్ చేశారు. 312,000 రూపాయలు అపరాధ రుసుము వేయడం జరిగింది. సో ఇది మామూలుగా ఎవ్రీ మంత్ ఒక్కో డివిజన్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ మంత్ ముత్తూరు డివిజన్లో రాయల జరిమానా జరగడం జరిగింది. కేసులు అయితే ఏమీ లేవు, అన్నీ కూడా బాగున్నాయి. ఓన్లీ అడిషనల్ నోట్ మాత్రం వాళ్ళకి 1 మంత్ నోట్ 15 డేస్ టైం ఇస్తారు. 15 డేస్ టైంలో వాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే వాళ్ళు అడిషనల్ నోట్ రిమూవ్ చేసుకున్నా కూడా వాళ్ళకు అది విత్డ్రా చేస్తారు అమౌంట్ని. సో ఈ డివిజన్ ఏడీలు ఏఈలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. మీరు చెప్పండి, ఇది దేని అంటే మా పరిధిలో 5 సెక్టర్ల రామచంద్రాపురం కూడా ఒకటి. ప్రతి నెల మా డివిజన్లో ఒక్కొక్క సెక్షన్ను మేము ప్రతి పోల్ టు పోల్ ఇంటింటికి పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు కావచ్చు, లేకపోతే అడిషనల్ లోడ్ ఉందా, డెప్త్ ఉందా, మీటరింగ్ బాధలు ఉందా, ఏ విధంగా ఎనర్జీ లీకేజ్ ఏమన్నా ఉందా అన్నీ చూడడం కోసం డిపిఈ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తాము. దీనికి 17 సెక్షన్లు 14 మండలాల నుంచి అందరు లైన్స్ పెట్టారు. ఏఈలు ఏడీలు అందరూ వచ్చారు. అన్ని సర్వీసులు దాదాపు 3,400 చిల్లర సర్వీసులు చూశారు. 169 కేసులు అడిషనల్ లోడ్ కేసులు బుక్ చేశారు. అయితే ఈ 15 రోజుల నోటీస్ లోపల వాళ్ళ కన్నా మాకు ఇంత అవసరం లేదని తీసేసుకుంటే అది విత్డ్రా చేస్తారు, లేకపోతే 4 రోజులు టైం ఇస్తారు. 4 రోజుల తర్వాత వాళ్ళు ఆ డబ్బు కట్టేస్తే ఫర్ ఎవర్ ఉంటుంది. అది డెవలప్మెంట్ ఛార్జెస్, అది పెనాల్టీ కాదు, ఫైన్ కాదు, అపరాధం కాదు. ఎవరైనా కట్టుకోవాల్సింది. మేము అయితే నేను 5 కిలోవాట్స్కి 5 కట్టుకున్నాం. అలా ప్రతి ఒక్కరు కట్టుకుంటే ఎప్పటికి కూడా వాళ్ళకు అది బిల్లు వస్తూ ఉంటుంది. సో ఇంకోమారు వచ్చి ఎవరు కూడా దాన్ని మళ్ళీ అడగరు. ఇంకా ఆ బిల్లు చూసి కమ్ము వెళ్ళిపోతారు. అదొకటి. ఇదేమంటే ఒక రకమైనటువంటి సర్వీస్, ప్రతి ఒక్కరు డోర్ డోర్కి పోతారు. ఎనర్జీ లాస్ అన్నీ కూడా అన్ని విషయాలు, మీటర్ సక్కపోయిందా, బంట్ అయిందా, లేకపోతే తిరుగుతుందా, ఆగిపోయిందా, సమస్యలు మీటర్ సమస్యలు ఉన్నాయా, టెఫ్ట్ అయిందా, మాల్ క్రాక్ చేస్తున్నారు, లేదా డెలివరీ చేస్తున్నారు, అన్నీ చూస్తారు. అట్లాగనే స్ట్రీట్ లైట్స్, వాటర్ వర్క్స్ అన్నీ చూస్తారు. ఎక్కడ కూడా మీటర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మేము ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ కింద మేము అన్ని చెక్ చేసుకొని మేము మార్చేస్తాం. సో నాణ్యమైన సర్వీసులు, నాణ్యమైన విద్యుత్తు, మెరుగైన సర్వీసులు అందించడానికి ఇది డోర్ టు డోర్ పోవడం వల్ల నిజంగా వాళ్ళకి నిజంగా సమస్యలు అగ్రెసివ్గా ఉంటే మాకు చెప్తారు, అవి కూడా మేము రిజాల్వ్ చేస్తాం. సో ఈ సెక్షన్లో ఒక తెప్ప కేసు కూడా దొరకలేదంటే మా కన్యూమర్లందరూ చాలా సక్రమంగా ఉంటారు. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ తెప్ప లేదంటే మేము ఐడిల్ కాబట్టి సంతోషం. థ్యాంక్ యూ.